చంద్రబాబు మోడీ మీటింగ్ తర్వాతన ఎంత అడిగారు, ఏమడిగారు, ఏమడిగారు అన్నది ప్రచారం అంతా వచ్చింది. టోటల్గా ఎంత అడిగారంటే 100,00,000 కోట్ల రూపాయలని మనం చెప్పట్లేదు, నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇండియన్ టెక్ ఇన్ఫ్రా వాళ్ళ లెక్క ప్రకారం టోటల్గా $12 బిలియన్ అంటే 100,00,000 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. అందులో ఇంక్లూడింగ్ అమరావతి రాజధానికే 50,000 కోట్ల రూపాయలు ఆయన అడిగారు అన్నటువంటి. ఏమేమి అడిగారు అన్న దాని మీద ఆ తర్వాత లైన్లో వచ్చినటువంటిది ఏంటంటే, ద్రవ్యలోటు 3% సీలింగ్ని 0.5% పెంచమని అడిగారు. తద్వారా కొత్తగా 7,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. నేను చాలాసార్లు చెప్పాను, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3% ఉంది, అది ఇంకో 0.5%, ఇంతకుముందు ఏదన్నా ఈ పథకం అమలు చేస్తే ఇస్తామనేది కేంద్రం. అట్లాగా జగన్ 2-3 సార్లు తీసుకున్నాడు. రేపు అధికారంలోకి బాబు గారు వచ్చాక అది అడిగే అవకాశం ఉందని, అందులో కేంద్రంలో తమ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఇవ్వమని అడుగుతారన్నాడు. అది ఇప్పుడు బాబు గారికి ఇస్తారా, ఒక్కరికి ఇవ్వడం కుదరదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఇస్తే 3.5% అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర వరకు అయితే 7,000 కోట్ల రూపాయల రుణానికి అనుమతి కోసం అని చెప్పి అడిగారని, అమరావతికి 50,000 కోట్లు, ఇందులో తక్షణం ఈ ఏడాది 15,000 కోట్లు ఇవ్వాలని, టోటల్ 5 ఏళ్లలో 50,000 కోట్లు ఇవ్వాలని అడిగారని, పోలవరానికి ఏడాది 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని అడిగారని, భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సాయం పెంచాలనేటువంటి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఓడీ క్లియర్ చేయడానికి 15,000 రూపాయలు, ఓవర్ డ్రాఫ్ట్ క్లియర్ చేయడానికి, అట్లాగే మౌలిక వసతుల కల్పన కోసం 10,000 కోట్ల రూపాయలు, 50 ఏళ్ల ఫెడరల్ రుణం కింద ఇవ్వమని అడిగారు అన్నటువంటిది తాజాగా నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది.